అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వీటీ మహి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈ వారం ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు. ఈ ఓటింగ్ పొజిషన్స్ అనేవి డిఫరెంట్ సైట్స్ని చూసి అబ్జర్వ్ చేసి నేను చెప్తున్నానండి. కేవలం ఒక సైట్ ఒక వెబ్సైట్ని చూసి ఒక అన్అఫీషియల్ పోల్ని బేస్ చేసుకొని మాత్రమైతే కాదు, అన్నిటినీ చూసే నేను అనాలసిస్ చేసి ఈ వీడియోని చేస్తున్నాను. ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఎవరంటే అభిజిత్. అభిజిత్ ఏ అన్అఫీషియల్ పోల్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఒక ట్రెండ్ కానీ ఏదైనా సరే, అభిజిత్ ఎప్పుడు కూడా టాప్లోనే ఉన్నాడు. ఆన్ అండ్ యావరేజ్గా అభిజిత్కి 35% ఓటింగ్ అనేది జరుగుతుందండి. ఇంకా సెకండ్ పొజిషన్కి వస్తే, సెకండ్ పొజిషన్లో అఖిల్ సార్థక్ ఉన్నాడండి. ఇందులో నో డౌట్ అఖిల్ సార్థక్ ఉన్నాడు సెకండ్ పొజిషన్లో. తనకి 20% ఓటింగ్ అనేది పడుతుందండి ఆన్ అండ్ యావరేజ్గా. మీకు ముందే చెప్పాను, సోహెల్ ఫ్యాన్స్ అందరూ మ్యాక్సిమం ఇప్పుడు అఖిల్కే వేస్తున్నారు. ఇంకా థర్డ్ పొజిషన్లో చాలా అంటే చాలా సైట్స్లో థర్డ్ పొజిషన్లో మోనాల్ గజ్జరే ఉంది. ఎందుకంటే మోనాల్ గజ్జర్కి కామన్ ఆడియన్స్ న్యూట్రల్ ఆడియన్స్ ఓట్లు బాగా పడుతున్నాయి. మీకు ముందే చెప్పాను, కామన్ ఆడియన్స్ న్యూట్రల్ ఆడియన్స్ ఏ వారం ఎవరు బాగా ఆడితే, ఏ వీక్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకి వేస్తారు. ఈ నిన్న ఎపిసోడ్ కానీ మనం గమనించినట్టు అయితే మోనాల్ తన స్టాండ్ తను తీసుకొని ఇండిపెండెంట్గా ఆడడానికి ప్రయత్నించింది కాబట్టి, సో న్యూట్రల్ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్ మోనాల్ గజ్జర్కి వేశారు ఓట్స్. ఇంకా ఫోర్త్ పొజిషన్లో చాలా అంటే చాలా సైట్స్లో అలేఖ్య హారిక ఉందండి. అలేఖ్య హారికకు ఎందుకంటే ఫోర్త్ పొజిషన్ ఉంది, నేను నిన్నే చెప్పాను, తను అభిజిత్ని నామినేట్ చేసింది. అభి ఫ్యాన్స్ అందరూ హారిక మీద చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు, అది మీకు నిన్నే చెప్పాను. చాలా సైట్స్లో కూడా మీరు కావాలంటే అభి ఫ్యాన్ పేజెస్ కాబట్టి, ఈవెన్ అభిజిత్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఓపెన్ చేస్తే స్టేటస్లో కానీ మీరు గమనిస్తున్నట్టయితే ఎవరికి ఓట్లు వేయద్దు, స్ప్లిట్ చేయొద్దు, కేవలం అభిజిత్కే వేయండి అని డైరెక్ట్గానే చెప్పేశారు. సో ఆ ప్రభావం హారిక మీద చాలా అంటే చాలా పడింది ఈ వారము. ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడండి. అవినాష్కి 14% ఓటింగ్ అనేది జరుగుతుంది. సో హారిక అవినాష్ వీళ్ళిద్దరు ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్లోనే ఉన్నారు, కానీ ప్రస్తుతానికి మోనాల్ సేఫ్ జోన్లో ఉన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ మహి వ్లాగ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.